గంగారం అండి. నా పేరు ఉప్పల శ్రీనివాస్. నాన్నగారి పేరు రాజ గంగారం. ఊరు వచ్చేసి గోదూరు మండల్ రేపట్నం జగిత్యాల జిల్లా. మాకు 15 సంవత్సరాల నుండి డాక్టర్ మహేంద్ర డాక్టర్ నుంచి అనుభవం ఉంది అండి. మా నాన్నగారు మేము వ్యవసాయం చేసుకుంటాం. మా తమ్ముడు వచ్చేసి ఈ ట్రాక్టర్ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారు. హార్వెస్టర్ కానీ ఈ ట్రాక్టర్ కానీ మా తమ్ముడు సొంతంగా చూసుకుంటారు. మాకు గత 15 సంవత్సరాల నుండి దీంట్లో మాకు అనుభవం ఉంది. మేము మహీంద్రా 605 గైర్ బాక్సు 4-వీల్ డ్రైవ్ గత సంవత్సరం తీసుకున్నామండి. ఈ మహీంద్రా గైర్ బాక్సు 4-వీల్ డ్రైవ్ తీసుకొని గత సంవత్సరం 700 గంటలు కోసిందండి మా బండి. అయితే వానకాలంలో 300 గంటలు, ఎండాకాలంలో 400 గంటలు కలిపి 700 గంటలు కోసింది. ఇదివరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి సౌకర్యవంతంగా మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి బండి ఈ మహీంద్రా 605. ఈ పడుకున్నటువంటి వరిని కానీ కోసేటప్పుడు కానీ ఈ గడ్డితోటి వడ్లు అనేది పోకుండా నీట్గా తాళ్ళు తప్పలు లేకుండా వడ్లన్నీ కూడా మన బండిలోకి వచ్చేస్తున్నాయండి. ఇది రైతుకు ఎంతో ఉపయోగపరమైనటువంటి ఒక విషయం. అయితే ఈ హార్వెస్టర్ను మిగతా హార్వెస్టర్లతో పోలుస్తుంటే దీనికి ఉన్నటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎత్తుగా ఉండడం వల్ల ఒడ్డు దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ దానికి తగలకుండా ఇబ్బంది లేకుండా అది పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ దిగబాటులో ఈ బండి ఈ క్లియరెన్స్ అనేది ఎత్తుగా ఉండడం వల్ల మనకు ఆ దిగబడకుండా కొయ్యడం జరుగుతుంది. దానివల్ల రైతుకు సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తక్కువవుతుంది. ఈ బండి చిన్న చిన్న మల్లల్లో కోసేటప్పుడు కూడా అతి దగ్గరికి వెళ్ళి కూడా ఇది కట్ అవుతుంది. ఈ బండి చిన్న చిన్న సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను మా తమ్ముడు మా నాన్న ఇంటి వద్దనే రిపేర్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. మాకు ఏదైనా అవసరం ఉండి ఏదైనా వస్తువు కోసం మేము డీలర్షిప్కి ఫోన్ చేస్తే మాకు తొందరగా అందుబాటులో ఎక్కడికి పోయినా ఈ వస్తువులు దొరుకుతున్నాయి. మాకు చాలా సంతోషం ఉంది. ఈ బండి 4-వీల్ డ్రైవ్లో ఉదయం మిగతా బండ్ల కన్నా 1 గంట ముందుగానే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా 1 గంట మిగతా బండ్ల కన్నా ఎక్కువ నడపడం జరుగుతుంది. దీనివల్ల మాకు రోజు 2 గంటలు ఆదాయం సమకూరుతుంది. మహీంద్రా 605 అర్జునోవాకి గహీర్ 800 4-వీల్ డ్రైవ్ అద్భుతంగా సెట్ అయింది. ఈ మహీంద్రా దీంట్లో 57 HP ఇంజన్ గల 4 సిలిండర్లు గల శక్తివంతమైనటువంటి ఇంజన్ కలిగినటువంటి బండి. ఈ మహీంద్రాలో రేడియేటర్ పెద్దగా ఉండడం వల్ల 24 గంటలు ఆగకుండా పనిచేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెయిర్ క్లీనరు మిగతా ట్రాక్టర్లలో 7 ఇంచులు ఉంటే మన బండిలో 8 ఇంచులు గల హెయిర్ క్లీనర్ ఉండడం వల్ల మాటిమాటికి క్లీనింగ్ చేసుకునేటువంటి అవసరం లేదు. ఈ మహీంద్రాలో క్లచ్చు 12 ఇంచులు ఉంటుంది. మిగతా బండిలో 11 ఇంచులు ఉంటే ఈ మన బండిలో 12 ఇంచులు ఉంటుంది. దీనివల్ల లైఫ్ లాంగ్ అనేది ఈ క్లచ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రైతుకు ఎంతో సౌకర్యంగా ఖర్చు లేని పనిగా ఇది తోడ్పడుతుంది. ఈ మహీంద్రాలో అత్యాధునికమైనటువంటి సింక్రోమిష్ గేర్ బాక్స్ ఉండడం వల్ల కారులో అయితే ఏ విధంగా స్మూత్గా గేర్ సిస్టమ్ ఉంటుందో అదేవిధంగా ఈ బండిలో కూడా అలాంటి సిస్టమే ఉంది. ఈ గేర్ మార్చుకున్నప్పుడు ఎలాంటి శబ్దం రాకుండా డ్రైవర్కి సౌకర్యవంతంగా ఉండేటువంటి సిస్టమ్ ఈ మన మహీంద్రా గేర్ సిస్టమ్. అంతేకాకుండా ఇందులో షటిల్ షిఫ్ట్ అనేటువంటిది ఉంటుంది. ముందుకు 15 గేర్లు, అలాగే వెనుకకు కూడా 15 గేర్లు ఉండడం వల్ల డ్రైవర్కి రైతుకి అనుకూలమైనటువంటి అత్యాధునికమైనటువంటి బండి మన మహీంద్రా బండి. అయితే ఇందులో ఇంకో విశిష్టత ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ దీంట్లో 2200 కేజీలు. దీనివల్ల ఎంతటి పెద్దని ఉపకరమైన లేపడం కానీ ఈజీగా దించడం కానీ జరుగుతుంది. అదేవిధంగా మన బండిలో ఈ కట్టర్ బార్ అనేది ఈజీగా పైకి లేవడం కానీ దించడం కానీ ఈజీగా జరుగుతుంది. ఇందులో ఇంకో విశిష్టత ఏంటంటే ఫార్వర్డ్ పిటిఓ, రివర్స్ పిటిఓ రెండు ఉంటాయి. దీనిలో రివర్స్ పిటిఓ వల్ల ఉపయోగం ఏంటంటే దీనిలో గడ్డి జామ్ అయినప్పుడు రివర్స్ పిటిఓ వేయడం వల్ల ఆ గడ్డి అనేది ఈజీగా తొలగిపోవడం జరుగుతుంది. ఈ బండిలో ఆ విశిష్టతో పాటు ఇంకో విశిష్టత ఉందండి. డ్రైవర్ ప్లాట్ఫామ్ అనేది పెద్దగా ఉండడం వల్ల డ్రైవర్కు డ్రైవింగ్లో కానీ గేర్ సిస్టమ్ వేయడానికి కానీ క్లచ్ కానీ గేర్కు కానీ చాలా విశాలంగా ఉండడం వల్ల ఈజీగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ మహీంద్రా బండిలో ఉన్నటువంటి సీటు డిలక్స్ సీట్. దీనివల్ల పక్కకు కానీ ఇట్ సైడ్ కానీ పైకి కానీ కింది కానీ మనకు అనుకూలంగా ఈ సీట్ను సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల బండికి ఇరువైపులా మనము ఆ ప్లేస్ కానీ బండిని కానీ చూసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మన బండి సర్వీసింగ్ వచ్చేసి 1 గంటకు, 2 400 గంటలకు.
అలాగే మనము బండి సంవత్సరంలో 3 సార్లు మాత్రమే సర్వీసింగ్ చేస్తాం. మిగతా బండ్లతో పోలిస్తే అవి 4 సార్లు చేస్తుంది. దీనివల్ల రైతుకి ఒక సర్వీసింగ్ మిగులుతుంది. ఇలా ఒక సర్వీసింగ్ మిగలడం వల్ల రైతుకు ఆ డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఈ బండి మైలేజ్ వచ్చేసి మిగతా బండ్ల కన్నా నాకు గంటకి 2 లీటర్ల దాకా ఆదా అవుతుంది. దీనివల్ల 200 చొప్పున చూసుకున్న సంవత్సరానికి 100,000 నుంచి 120,000 దాకా నాకు మిగులుతుంది. దీనివల్ల ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ డ్రైవర్ ఖర్చు కానీ నాకు ఆదా చేసుకున్న డబ్బులనే సరిపోతుంది. అదేవిధంగా మిగతా బండితో పోల్చుకుంటే దీనికి వచ్చేది మైలేజ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ చాలా నాకు చాలా లాభంగా జరిగింది. దీనివల్ల ఆర్థికంగా నేను మా కుటుంబం నిలదొక్కున్నాం. మాకు ఇంత మంచి మహీంద్రని ఇచ్చినటువంటి ఆ డీలర్ వాళ్ళకి అలాగే అదేవిధంగా మహీంద్ర కంపెనీ వారికి మా యొక్క ధన్యవాదాలు.